స్టీల్ ప్లాంట్ ఉండాలన్నది నా ప్రధాన ధ్యేయం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, అది కార్మిక నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే నేను వదిలే సమస్య లేదు. మీరు ఏంటి టార్గెట్ అంతా మీ మీదకి వెళ్తున్నది, ఫోకస్ అంతా ఇప్పుడు బొలిశెట్టి గారి మీద ఉన్నది, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్ గారితో ఈ అంశం ఏమైనా ప్రస్తావించారా? సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి ఎవరు ఇప్పుడు టీవీల్లో వచ్చి మాట్లాడిన నాయకులు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఆ కార్మిక నాయకులు చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి, మొత్తం మీకు తెలిసిపోతుంది. నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎవరికి ఆ నొప్పి వచ్చింది, ఎవరికి నొప్పి రాలేదు, ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు అనేది వస్తాయి. నేను ఎందుకంటే ఇప్పుడు నాలుగు చీరేస్తానన్నారు, వెరీ గుడ్, చాలా సంతోషం. ముందు వెళ్ళి ప్లాంట్ అఖిలపక్షం ఎందుకు వేయలేదో దానికి సమాధానం చెప్పి తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్తున్నాను. నేను రమ్మని చెప్తున్నాను, వద్దని చెప్పడంలా. అఖిలపక్షం వేయకుండా ఉండడానికి కారకులు ఎవరు? స్టీల్ ప్లాంట్ ఇది వరకు రెడ్ కార్పెట్ పరిస్థితి పోస్కోకి ఇచ్చినప్పుడు, రాకపోతే జిందాల్కి ఇచ్చినప్పుడు, తర్వాత 30,000 ఎకరాలు మొత్తం మనమే ముంచేసుకుందాం అన్నప్పుడు వైసీపీ వెనకాల తిరిగిన కార్మిక నాయకులు ఎవరు? వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిసారు? అన్ని నా దగ్గర డేటా లేకుండా నేను మాట్లాడినాను. ఫార్మ్ గారు, నేను చాలా స్పెసిఫిక్గా ఉంటాను. నేను ఎందుకంటే నోరిపోయానంటే నేను ఇప్పుడు పట్టుకున్న కేసు ఏది ఫెయిల్ అవ్వాలా ఒక్కటి కూడా. కాబట్టి ఇది ఫెయిల్ అవ్వదు, నాకు తెలుసు ఏం చేస్తున్నానో. నేను కావాలని ఆచి తూచి ఆలోచించి, ఎందుకంటే ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వెళ్ళకూడదు, ఈ క్రెడిట్ తెలుగుదేశానికి వెళ్ళకూడదు, ఈ క్రెడిట్ బీజేపీకి వెళ్ళకూడదు. మేము పోరాడాం కాబట్టి వచ్చిందని చెప్పి అనుకోవాలని కొంతమంది నాయకులు చేస్తున్న కుట్ర. నేను ఎక్స్పోజ్ చేసినది ఏంటంటే వైసీపీ హయాంలో ఎవరెవరైతే అంటక్కా గారో వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళ కార్మికులు వాళ్ళు చెప్పారు కదా రండి రండి అని, నాయకులు తిరగబడుతున్నారు, కార్మికుల గురించి మాట్లాడమనండి, నిర్వాసితులకు వెళ్ళి అడగండి, నిర్వాసితులకు వెళ్ళండి, తిన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళది ఒకటి అంటూ వీళ్ళది ఒకటి అంటూ, నిర్వాసితులతో ఒకటి అంటూ కార్మిక నాయకులతో ఒకటి అంటూ ఎలాగవుతుందండి? నిర్వాసితులు ఒక్కడే ఆపగలరు? వాళ్ళని చెప్తున్నాను, నిజంగా అందరూ వ్యతిరేకించి ప్లాంట్ కానీ ప్రైవేటైజ్ చేద్దామంటే నిర్వాసితులు ఒకడే ఆపగలరు, ఇంకెవరు ఆపలేరు. ఓకే, అటువంటిప్పుడు నిర్వాసితులు ముందు ఉండాలి కదా. ఎందుకు నిర్వాసితులను దగ్గర పెట్టుకోలేదు ఈ నాయకులందరూ? ఎందుకు వీళ్ళు మాత్రం వెళ్ళి వైసీపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నారు ఎన్నాళ్ళు? వైసీపీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్న నాయకులు, ప్రైవేట్గా పబ్లిక్గా మాట్లాడుకున్న నాయకులు లిస్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, వివరాలు నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళందరూ ఆస్తులు ఒకసారి వెరిఫై చేస్తే ఎక్కడ ఏటో తెలుస్తుంది అంతా. ఎందుకు సడన్గా వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఎంత చిత్తశుద్ధి ఉన్న నాయకులకి? నేను అందరిని అనవలా, అందరిని అనవలేదు. నేను చాలా మంది మంచి నాయకులు ఉన్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే తప్పు చేసేవాడిని నిలదీయకపోతే మీరు ఆ తప్పులో భాగస్వామి కింద నేను భావించాల్సి వస్తుంది. మీరు మీ నాయకులు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళు నిలదీయండి, అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. ఓకే, ప్లాంట్ని చంపేయడానికి కుట్ర పనైన నాయకులను మీ పక్కన కూర్చోబెట్టుకొని మీరు అందరం కలిసి వెళ్దాం అందరం కలిసి వెళ్దాం అంటే ఉప్పు కప్పు ఉప్పును పాలు కలుపుకొని తాగినట్టు ఉంటుంది అది. ఓకే, కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా సత్య గారు? కళ్యాణ్ గారి దృష్టిలో ప్రతి విషయం ప్రతి రోజు ఉంటదండి, దానికి వేరేగా తీసుకెళ్లేదు ఉండదు. ఆయన మీకు అండగా ఉన్నారా మరి? ఆయన ఎప్పుడు ఆయన ఇప్పుడు సార్ మీ నేను కానీ ఆయన కానీ అండగా ఉండేది అక్కడ ఉప్పు కార్మికులకి, నిర్వాసితులకి, నాయకులకు కాదు. పోరాటం చేస్తున్న నాయకులు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అందరూ మాతోనే ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు శభాష్ మీరు చెప్పింది కరెక్టా సార్ అని. ఓకే, ఎందుకంటే మనం ఒక్కటి వర్మ గారు అల్టిమేట్గా నిజం నిప్పు లాంటిది నిలకడమే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వచ్చేస్తాను కదా ఈ 30,000 కబ్జా చేద్దాం అనుకుని ఆ ప్లాంట్ నిర్వీర్యం చేశాడు. లక్కీగా అదృష్టం బాగుండి, ప్లాంట్ అదృష్టం బాగుండి, ప్లాంట్లో కార్మికుల అదృష్టం బాగుండి, వాళ్ళు పోయారు, గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నిలబడతానని చెప్పేశారు ఆల్రెడీ. ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఉన్న ఇన్నాళ్ళు డిలే చేసిన వాళ్ళు ఎందుకు చేశారని తేలాలి. ఓకే, భయపడుతున్నారా సత్య గారు? నాలుగు చీరేస్తారంటున్నారు, ఏదేదో చేసేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళుగైనా తెలివి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు చేరడం కాదు, వారం రోజులు ఇస్తానన్నది 1,010 రోజులు అయిపోయినా ఎందుకు ఇవ్వలేదు అది తీసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీ మీ దృష్టిలో ఈ రకంగా లోపాయికారిగా చేసి ప్లాంట్ నిర్వీర్యం చేసి కుట్ర పన్నిన వాళ్ళు? నేను చెప్పక్కర్లేదండి.